ఎన్నికలకు ముందు ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చి గెలిచిన తర్వాత లేనిపోని షరతులతో తప్పించుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేయని ప్రయత్నం లేదన్నారు జాతీయ బీజేపీ కౌన్సిల్ సభ్యులు గుజ్జల రామకృష్ణారెడ్డి. పెద్దపల్లిలో మీడియాతో మాట్లాడిన గుజ్జల రైతులకు 2 లక్షల రుణం మాఫీ చేయకుండా సాకులు వెతుకుతుందని దుయ్యబట్టారు. రుణమాఫీపై కాంగ్రెస్ మంత్రులకు సరైన అవగాహన లేదని మంత్రులందరూ విభిన్న ప్రకటనలు పొంతనలేని సమాధానాలతో అయోమయానికి గురి చేస్తున్నారని విమర్శించారు. ఇన్కమ్ ట్యాక్సు, తెల్ల రేషన్ కార్డు తదితర కారణాలు చెప్పి రైతులను అనర్హులుగా పేర్కొనడం సిగ్గుచేటన్నారు. సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి దీనిపై స్పష్టతను ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత ప్రభుత్వం అమలుపరిచిన రైతు బంధు కొనసాగిస్తారా లేదా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న పట్టించుకునే నాథుడే కరువయ్యారని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది మంచాన పడ్డారని, కనీసం సర్వే చేసే విధానం లేకపోవడం పట్ల గుజ్జల అసహనం వ్యక్తం చేశారు. రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాన్ని నిరసిస్తూ పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టనున్నట్లు ఆయన వివరించారు. రైతులందరూ కూడా వ్యవసాయ ఆదాయం చూపించి ఇన్కమ్ ట్యాక్స్ కట్టి లోన్ల కొరకు రకరకాలుగా ప్రయత్నాలు చేసి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళుగా లిస్ట్ చూపిస్తూ ఉన్నారు. దాన్ని ఆధారం తీసుకొని ఇలా కాదు ఈ గవర్నమెంట్ మరి ఇన్కమ్ ట్యాక్స్ కట్టిన వాళ్ళకు వైట్ కార్డు ఉన్న వాళ్ళకే వైట్ కార్డు ఉండద్దు ఇవన్నీ వాళ్ళకే రుణమాఫీ చేస్తామని అంటే మరి ఇవన్నీ చిక్కులు 30 ఒక్కొక్క గ్రామంలో మనం చూస్తే 1000 మంది గిట్ట బ్యాంకు హోల్డర్స్ ఉంటే 300 మందికి రుణమాఫీ కాలేకపోయింది. 300 మందికి రుణమాఫీ అయింది, 700 మందికి రుణమాఫీ కాదు. ఈ పరిస్థితిలో రైతాంగం అంతా కూడా ఈ ప్రభుత్వం కన్ఫ్యూజ్ ఉంది, రైతాంగాన్ని కన్ఫ్యూజ్ చేస్తుంది. అసలు రుణమాఫీ చేస్తారా లేదా, మీ ప్రభుత్వం ఆంక్షలేంటి, అవన్నీ స్పష్టంగా చెప్పాలి. ఒక్కొక్క మినిస్టర్ ఒక్కొక్క రకంగా ప్రకటిస్తాడు.